హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ కింద కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి కామెంట్స్కి ఇప్పుడు మనం సమాధానాలు చెప్దాం. ఓకే, ఆశ్రఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, మార్క్స్ వచ్చేసి 544, క్యాస్ట్ బీసీ, ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఆశ్రఫ్, బీసీ రిజర్వేషన్ ఉంది కాబట్టి. గవర్నమెంట్ స్కూల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పరిచూర్ మండల్, ఛాన్సెస్ ఉంటుంది అన్న. నాకు 587 మార్క్సే, ఐఐటీలో సీట్ వస్తుందా? గర్ల్, ఓసీ ప్రైవేట్ స్కూలు. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాట్స్ తల్లి. 587 మంచి మార్క్స్, ప్రైవేట్ స్కూల్ అయినా కూడా సీట్ వస్తుంది. టుమారో ఇన్ మై స్కూల్ స్టార్ట్ రిజల్ట్ వెన్ కమ్. ఓకే, 512 బీసీడీ, తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి చిన్న, అయినా అప్లై చేసుకోండి. బీసీబీ గర్ల్ 582, బీసీబీ గర్ల్ ప్రైవేట్ స్కూల్, ఎక్సలెంట్ మార్క్స్ అమ్మా, కంగ్రాట్స్. సీట్ కన్ఫామ్గా వస్తుందమ్మా. గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉంది చిన్న, చేరండి. బీసీఈ 539 ఛాన్సెస్ ఉన్నాయి, 530 బీసీబీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, అప్లై చేసుకోండి. 353 అప్లై చేసుకోండి, అయితే అవకాశాలు చాలా చాలా తక్కువ అండి. సార్, వీడియో చేసే ముందు మీ నోటిఫికేషన్ సౌండ్ మ్యూట్లో పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ యువర్ అడ్వైస్. థ్యాంక్ యూ సార్, నెక్స్ట్ వీడియోస్కి ఖచ్చితంగా అలా చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఏజ్ లిమిట్ చెప్పగలరు? ఏజ్ లిమిట్ ఏం లేదండి, 10th క్లాస్ కంప్లీట్ అయితే సరిపోతుంది సార్. థ్యాంక్ యూ, గుడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ లైక్, ఓకే గుడ్ అండి. కావ్యాస్, 455 సీటు వస్తుందా సార్? రిజర్వేషన్ అయింది చెప్పాలండి. బీసీడీ 537 సత్యనారాయణ గారు, గర్ల్ కాబట్టి ఛాన్సెస్ ఉండొచ్చు, ఒకసారి అప్లై చేయండి ఖచ్చితంగా. టైం అయిపోయింది, ఇప్పుడు లేవు గురుకులాలు. గురుకులాలకు ఇప్పుడు పడినదండి, మళ్ళీ ఒకసారి 15 ఇప్పుడు కాదు, 15 అప్లై చేయండి. బీసీడీ సార్ చెప్పాను, 563 మేల్ బీసీబీ ప్రైవేటు ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే సత్యనారాయణ సార్, అప్లై చేయండి. 494 గవర్నమెంట్ బీసీఏ ఛాన్సెస్, తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి, అయితే అప్లై చేయండి, వెయిట్ అండ్ సీ. 10 మార్క్స్, 555 బీసీఏ ఖచ్చితంగా వస్తుందండి, క్యాస్ట్ శ్రీకాకుళం. 553 బీసీఈ ఖచ్చితంగా వస్తుందండి, 547 బీసీడీ అప్లై చేయండి సార్, వచ్చేదానికి ఛాన్సెస్ ఉండొచ్చు. 520 ఎస్సీ ఛాన్సెస్ ఉన్నాయి సార్, 555 బీసీఏ ఛాన్సెస్ ఉన్నాయి, 544 బీసీబీ అప్లై చేయండి సార్, వెయిట్ అండ్ సీ. బీసీడీ 576 ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి సార్, 550 బీసీఏ కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయండి. బెటర్మెంట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాసుకోండి, ఎందుకంటే ఒక 4-5 మార్కులు పెరిగినా కూడా మీ లైఫ్ మారుతుంది. ఖచ్చితంగా కూడా బెటర్మెంటు రాసుకోండి, 20వ తేదీ లాస్ట్ డేటు కాబట్టి అప్లై చేసుకొని రాసుకోండి. 3IIT కావాలనుకున్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం, 501 బీసీబీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి, అప్లై చేయండి. టిఎస్ గురుకుల రిజల్ట్స్ ఎప్పుడు అన్నారు? జూలై 5 తర్వాత ఉంటుందండి. 551 బీసీబీ నవదీప్ ఛాన్సెస్ ఉండొచ్చు, అప్లై చేసుకోండి, వెయిట్ అండ్ సీ. వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఓకే రైట్ అండి. మార్క్స్ 426 ఛాన్సెస్ తక్కువ ఉంది, అప్లై చేయండి. 538 బీసీబీ ఛాన్సెస్ 50-50 అప్లై చేయండి. 553 బీసీఈ ఖచ్చితంగా వస్తుందండి, 573 ఈడబ్ల్యూఎస్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయండి, 574 ఛాన్సెస్ చాలా. ఒక మై సెషన్ ఈజ్ నాట్ టు
aspire for IIT seat because there are very less number of important seats of our interest. Don't join IIT coaching centers and lose your money. Let the top notice students only try for it. From 9th class onwards, it had become IIT India. సార్ ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సరే ఇది మరలా చదువుదాం. ఐఐటికి సంబంధించి ఇచ్చాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరలా నేను పర్సనల్గా చదువుతాను సార్. 555 బీసీఏ ఛాన్సెస్ ఉన్నాయి సార్. 579 బీసీడీ అవకాశం ఉంటుంది సార్. 496 బీసీఏ ఎన్సీసీ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. మామూలుగా అయితే బీసీఏకి అవకాశం ఉండకపోవచ్చు సార్. వెరీ గుడ్. ఎన్సీసీ ఏ ఉంటే మేలు జరుగుతుంది సార్ మీకు. 544 ఎస్టీ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి. 504 ఎన్సీసీ అవకాశాలు ఉంటాయండి. 559 ఎస్సీ కన్ఫామ్గా సీట్ వస్తుందండి. 582 గుడ్ మార్క్స్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు సీటు కోరుకున్న చోట వస్తుందండి. ఈజ్ దేర్ ఆర్ సీట్స్ ఫర్ బీసీ? బీసీ కూడా రిజర్వేషన్ 4 సీట్స్ ఉన్నాయండి. 100కి 480 మార్క్స్. ఈడబ్ల్యూఎస్ అయినా కూడా కష్టమండి, అయినా అప్లై చేసుకోండి. 508 బీసీఏ 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. ఛాన్సెస్ బీసీఏ కాబట్టి కొంచెం కాంపిటీషన్ తక్కువే. 567 ఓసీ ప్రైవేటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఉంటే మీకు ఛాన్సెస్ ఉంటాయండి. 558 బీసీఏ కన్ఫామ్ అండి. 532 బీసీడీ 50-50 ఛాన్సెస్. అప్లై చేసుకోండి సార్. గర్ల్స్కి హాస్టల్లో సెక్యూరిటీ ఉంటుంది, బాగుంటుందండి. నో ప్రాబ్లం. 473 బీసీబీ అవకాశాలు లేవండి. ఎన్సీసీ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.